ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడొక ఇసుక తుఫాను సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇసుక సరఫరాలో విఫలమైందనేటువంటి మాట తరచుగా వినబడుతోంది. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎట్లాగో విమర్శ సంధిస్తుంది, ఆరోపణలు కూడా చేస్తున్నారు. జనసేన, బీజేపీ, వామపక్షాలు కూడా ఇసుక విషయంలో అనేక ఆరోపణలు చేస్తున్నారు. సరే, అవి ప్రతిపక్షాలు కాబట్టి ఆరోపణలు చేయడం సహజమని అనుకోవచ్చు. కానీ అధికార పార్టీలు కూడా సీనియర్ల నుండి జూనియర్ల వరకు అనేక మంది ఈ మాట మాట్లాడుతున్నారు. ధర్మాన ప్రసాదరావు గారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు, రాజకీయాల్లో చాలా సీనియర్, వైఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేశారు, కీలకమైన శాఖలు చేశారు. ధర్మాన అయితే రెవెన్యూ శాఖ, రామనారాయణ రెడ్డి గారు సమాచార శాఖ, ఇతర శాఖలు కూడా చేస్తున్నారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా చేస్తున్నారు ఆయన. అట్లాగే నర్సాపురం ఎంపీ రఘునాథ కృష్ణరాజు గారు, వీళ్ళందరూ కూడా, ఇతర ఎమ్మెల్యేలు కూడా ఇసుక విషయంలో మటుకు ప్రైవేట్ టాక్లో పబ్లిక్ టాక్లో కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సరే, వీళ్ళు చేసే అసంతృప్తికి వాళ్ళ అసమ్మతి ఒక కారణమని కూడా ఒక మాట ఉంది. సంచేత ప్రతిపక్షాలని అసమ్మతిని కూడా పక్కన పెట్టి ఇసుక విషయంలో వినియోగదారులు ఏమనుకుంటున్నారనేది చాలా ముఖ్యం. అంటే ప్రజలు ఇసుక సరఫరా విషయంలో ప్రజాభిప్రాయం ఏంటి, వాళ్ళ అనుభవం ఏమిటి, అది తెలుసుకునే ప్రయత్నం కూడా చేయాలి. ఇసుక కూడా కొన్ని సీజన్లు ఉంటాయి. చలికాలంలో నిర్మాణ రంగం ఒక సాధారణ స్థితిలో ఉంటుంది, వర్షాకాలంలో యాక్టివిటీ తక్కువగా ఉంటుంది, వేసవి కాలంలో అయితే యాక్టివిటీ చాలా ముమ్మరంగా ఉంటుంది. అంటే మూడు దశల్లో, మూడు కాలాల్లో మూడు పద్ధతులు ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా ఉష్ణమండలం, వర్షాకాలం చాలా తక్కువ, శీతాకాలం మరీ తక్కువ, ఉన్నదల్లా కూడా అక్కడ ఎండాకాలమే. విజయవాడ మీద చాలామంది చెప్పే మాట కూడా ఉంటుంది, విజయవాడలో ఎండాకాలం ఉంటుంది, ఎండే మండే కాలం ఉంటుంది, మండే ఎండే కాలం ఉంటుంది. అంటే ఏ సీజన్ అయినా సరే ఎండాకాలమే అనే అర్థంలోను చాలామంది చెప్తుంటారు విజయవాడ గురించి. అంటే నిర్మాణ రంగ యాక్టివిటీ దాదాపుగా సంవత్సరం అంతటా కూడా కొనసాగుతున్నటువంటి నగరాల్లో విజయవాడ, విశాఖపట్నంలో ఒకటి. జగన్ గత ఏడాది మే నెలలోనే, అంటే వేసవిలోనే అధికారం చేపట్టారు. అప్పటికి నిర్మాణ రంగంలో యాక్టివిటీ చాలా ముమ్మరంగా సాగుతున్నది. అప్పట్లో ఇసుక విధానం భిన్నంగా ఉండేది. చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఫ్రీ చేశారు, ఉచిత ఇసుక అనే విధానం తీసుకొచ్చారు. అంటే ఫ్రీ అంటే టోటల్ ఫ్రీ కాదు, ఇసుక కాస్ట్ కట్టక్కలేదు, సీనియరైజ్ కట్టక్కలేదు అని అర్థం. కానీ తవ్వడానికి డబ్బులు అవుతాయి, లోడింగ్కి డబ్బులు అవుతాయి, అప్లోడింగ్కి డబ్బులు అవుతాయి, లారీకి డబ్బులు అవుతాయి. ఈ నాలుగు యాడి మన ఇంటికి చేరేది. అప్పుడు ట్రాక్టర్ 15-16 వందలకి, లారీ అయితే 5,000-6,000 రూపాయలకి మన ఇళ్ళకు వచ్చి చేరే. అయితే ఇసుక ఫ్రీ కానీ తవ్వేటువంటి పనులన్నీ కూడాను టీడీపీ నాయకులే చేసేవారు. అన్ని రీచ్లు కూడాను, ఇసుక రీచ్లు, ఇసుక క్వారీలు అన్నీ కూడా టీడీపీ నాయకుల చేతిలోనే ఉండేది. అది చాలా సహజం. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళు ఇసుక మీద కనిపిస్తారు. ఇసుక ఒక ఖనిజం కాబట్టి దాని నిర్వహణ కూడాను ఖనిజాల శాఖలే నిర్వహిస్తుంటాయి. ఇసుకకి రెండు శాఖలతో అనుబంధం ఉంటుంది. ఇరిగేషన్ శాఖ ఏ రీచ్లో ఏడాది ఇసుక తీయవచ్చు నిర్ణయిస్తుంది, కానీ తవ్వకాలు కానీ సరఫరా కానీ పర్యవేక్షించేది గనులు, ఖనిజాల శాఖ వాళ్ళే. ఈ టీడీపీ వాళ్ళని రీచ్ల నుండి తప్పించాలని జగన్ అనుకోవడం తప్పేమీ కాదు.
ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత తమ వాళ్ళని పెట్టుకోవాలనుకుంటారు. ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వమే వాళ్ళ మనుషులు చేస్తారు. ఒకసారి అక్కడ రీచ్లో ఉన్నటువంటి వాళ్ళే పార్టీ కూడా మారిపోతారు. ఎందుకంటే పార్టీ మారిపోతే రీచ్లు తమ చేతిలో పోతాయి కాబట్టి. సరే అది నచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎప్పుడైనా సరే ఓ ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టాలి. కానీ ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టడం కోసం ఉన్న విధానాన్ని వెంటనే ఆపేయడం కుదరదు. దానికి ఒక టైం తీసుకోవాలి. జగన్ ఆ పని చేయలేదు. తక్షణం దాన్ని ఆపేశారు. కొత్త విధానం ప్రవేశపెట్టడం కోసం 5 నెలలు పైన టైం తీసుకున్నారు. ఈ లోపల నిర్మాణ రంగంలో చాలా పెద్ద సంక్షోభం తలెత్తింది. నిర్మాణ రంగం అంటే కేవలం కాంట్రాక్టర్ మాత్రమే కాదు, ఇంట్లో ఒక చిన్న గోడ కట్టుకునేటువంటి వాడు, ఒక అదనంగా ఒక షెడ్ వేసుకునేటువంటి వాడు, లేదా టాయిలెట్ మరొకటి కట్టుకునేటువంటి వాడు, వీళ్ళందరూ కూడాను నిర్మాణ రంగంలో ఉంటారు. అన్నిటికన్నా ముఖ్యంగాను నిర్మాణ రంగ అంటే భవన కార్మికులు ఉంటారు. చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు నగరాల్లో వాళ్ళు. వాళ్ళందరికీ పని లేకుండా పోయింది. సాధారణంగా కూలీకి 400 నుండి 500 రూపాయలు, మేస్త్రి అనేటువంటి వాళ్ళకి 600 నుండి 800 రూపాయల మధ్య నుండి అనేక సెంటర్లు ఉంటాయి. ఉదయాన్నే 100 కొద్ది కూలీలు ఒక చోట వచ్చి కూర్చుంటారు. ఎవరి పని ఉంటే వాళ్ళ కూలీలు తీసుకునే పద్ధతి కూడా ఉంటుంది. ఆ బెంచ్ సర్కిల్ దగ్గర ఆ టైంలో అయితే పాపం పని లేక 11 ఇంటి వరకు కూడా ఇంట్లో కూర్చుని ఉండేవారు జనం. 600 పోయి 500 అయింది, 500 400 అయింది, 200 రూపాయలు ఇస్తాను సరే పని చేసే పరిస్థితి వచ్చింది. ఇది చాలా పెద్ద సంక్షోభం. ప్రభుత్వం దీన్ని వెంటనే పట్టించుకుని ఉండాల్సింది, కానీ చాలా ఆలస్యం చేసింది. తీరా కొత్త పాలసీని ప్రకటించే నాటికి, కొత్త పాలసీ అంటే టన్నుకు 375 రూపాయలని నిర్ణయించారు. తీరా ప్రకటన చేసిన తర్వాత ఏమైందంటే వర్షాలు మొదలైపోయింది, వరదలు రావడం మొదలైపోయింది. దాంతో ఇసుక తీయడం సాధ్యం కాని పరిస్థితి వచ్చేసింది. అలా ఒక 3-4 నెలలు అలా సాగిపోయింది. సో దాదాపు 7-8 నెలల పాటు ఇసుక సంక్షోభం కొనసాగింది. ఈ 375 కూడా అంటే బేస్ ప్రైస్. ప్రతి చోట క్వారీల్లో బోర్డులు పెట్టారు. ప్రభుత్వం ఈ ధర నిర్ణయించింది టన్నుకు 375 రూపాయలు అని. లోడింగ్ అప్లోడింగ్ రవాణా ఖర్చులు కలిపి ఒక 50-60 కిలోమీటర్ల లోపు అయితే 500 25 రూపాయలు ఏదో రేటింగ్ పంపిస్తామని చెప్పారు. సో అట్లాగే ఏదైతే 2-3 టన్నులు ట్రాక్టర్ ధర 1500 రూపాయలు రావాలి. 10 టన్నులు ఉన్నటువంటి ట్రక్ 5000 రూపాయలు రావాలి. కానీ అలా రావడం లేదు. ఆన్లైన్ సిస్టమ్ అయితే పెట్టారు, దాన్ని బుక్ చేసుకోమన్నారు. ఈ బుక్ చేసుకోవడం చాలా సమస్యలు ఉన్నాయి. ఎవరు పడితే వాళ్ళు బుక్ చేసుకోవడం కుదరదు. దానికి ఒక ఐటాలు పర్మిషన్స్ జత చేయాలి అన్నారు. చాలామంది గమనించాల్సిన ప్రభుత్వం వాళ్ళు ముఖ్యంగా గమనించాల్సిన అవసరం ఏంటంటే అనేక కట్టడాలు పర్మిషన్ లేకుండానే సాగుతాయి. కొత్తగా లేవట్లలో బిల్డింగ్ కట్టేటువంటి వాళ్ళు పర్మిషన్లు ఇవి తీసుకుంటారేమో, కానీ ఇంటికి రిపేర్ చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు పర్మిషన్లు తీసుకునే అవకాశం ఉండదు. పైగా అదొక కోణం, టౌన్ ప్లానింగ్ వాళ్ళ దగ్గర వెళ్ళి పర్మిషన్ తీసుకుని వచ్చి ఇప్పుడు దీన్ని ఆన్లైన్లో పెట్టడం అనేది అయ్యే పని కూడా కాదు. రెండవది, విజయవాడలో దాదాపుగా 25% గృహాలు అన్అఫీషియల్గా ప్రభుత్వం భూమిలో ఆక్రమించుకుని ఉంటాయి. వాళ్ళు పర్మిషన్ ఎక్కడ తెచ్చుకుంటారు? అయ్యే పని కాదు. ఈ రెండు విధాలు కూడా చాలా సమస్యలు వచ్చింది. రెండోది, ప్రభుత్వం చెప్తున్నటువంటి క్వాంటిటీకి సరఫరాతున్న క్వాంటిటీకి సంబంధం లేదని, ఆన్లైన్ మొదలు కాగానే 1 గంటలో 2 గంటలను క్లోజ్ అయిపోతుందని, అప్పుడు బయట కొనాల్సి వస్తుంది అని. అప్పుడు సమస్య ఏమొస్తుందంటే ఆన్లైన్లో దొరకకుండా బయట ఎలా దొరుకుతున్నది అని, అంటే స్మగ్లర్స్ ప్రవేశించారని అర్థం. వాళ్ళు చాలా పెద్ద ధరకి ఇసుక నమ్మడం మొదలుపెట్టారు. దాదాపు 4 రెట్లు 5 రెట్లు. టన్ను 500 రూపాయలు అనే మాట లేదు సార్. 375 గవర్నమెంటు అక్కడ బోర్డు రాసి ఉందేమో కాంట్రాక్టర్ ఏమో 525 రూపాయలు, 15,000కు కొనాల్సిన పరిస్థితి 1500 రూపాయలు టన్. ట్రాక్టర్ 3 4 వేలు చిల్లర,
ట్రక్ అదే లారీ అయితే ఇంకా పెద్ద 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 వాహనం 15,000 20,000 పెట్టుకోవాల్సి వస్తున్నది. ఇది కూడా ఎగ్జాగరేటెడ్ ఆరోపణ అని చెప్పి ప్రభుత్వం వాళ్ళు చెప్తుంటారు. ప్రతి పేటలో కూడా కంకర, ఇసుక, ఇటుక సరఫరా చేసేటువంటి బ్రోకర్లు ఉంటారు, చిన్న దుకాణాలు పెట్టుకుని ఉంటారు. పేటకు 2-3 అట్లాంటివి ఉంటాయి. వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే చాలు, ఆ రోజున మార్గదర్శకాలు చెప్తారు. వాడికి ఆన్లైన్ ధరలతో వాడితో ప్రభుత్వంతో పని లేదు, జీవోలతో వాడితో పని లేదు. ప్రాక్టికల్గా ఎంతకు వాడు సప్లై చేస్తారు ఓపెన్గానే చెప్తారు, బహిరంగంగానే వారం పని అది కనుక్కోవాలి. అది వాస్తవం ప్రజలకు సంబంధించి ఆ రేటుకే ప్రజలు కొంటుంటారు. అంతేగాని 3.75 ధర ఫిక్స్ చేశారు, 5-25 ఇస్తాము అని 100 ప్రకటనలు మంత్రుల్లో ముఖ్యమంత్రుల్లో ప్రభుత్వ అధికారులు చెప్పినా కూడా ప్రయోజనం ఏం లేదు. ఆ లోకల్గా ఉన్న సప్లై చేసేటువంటి వాడే వాడి ధరే ప్రజలకు పడే ధర. ఇది ప్రజల మీద చాలా పెద్ద భారంగా మారింది. పై దీని క్యుములేటివ్ ఎఫెక్ట్ ఒకటి ఉంటుంది, అంటే భవన రంగ కార్మికులు ఎప్పుడైతే వృత్తి లేకుండా పోయిందో వాళ్ళు ఉంటున్న ఇళ్ళకి అద్దెలు కట్టలేని పరిస్థితి వచ్చేస్తుంది, బతకలేని పరిస్థితి వచ్చేస్తుంది, అది ఊరు ఖాళీ చేసి సొంత ఊళ్ళకి వెళ్ళే పరిస్థితి వచ్చేస్తుంది. దీనితో లాక్డౌన్, కరోనా 2 వచ్చినాయి. ఇవాళ లెక్క ఏంటంటే విజయవాడలో ఉన్నటువంటి అనేక మురికివాడలు దాదాపు 30-40% వరకు ఖాళీ అయిపోయినట్టు. భవన నిర్మాణ రంగం వెళ్ళి ఆర్థిక రంగాన్ని పూర్తిగా ప్రభావితం చేస్తుంది, కుదేలైపోద్ది ఆర్థిక రంగం. ఆ పరిస్థితులు ఇవాళ ఉన్నది. ప్రాయోజిత పెట్టుబడిదారి వ్యవస్థ అంటాం, ఇంగ్లీష్లో క్రోనీ క్యాపిటలిజం అంటారు. ఈ వ్యవస్థలో మనం ఉన్నాం కాబట్టి ప్రభుత్వం నుండి అనేక మంది ప్రయోజనాలు పొంది అనేక రకాల అవినీతికి పాల్పడుతూ ఉంటారు. అవినీతి లేకుండా ఏ రంగం కూడా ఉండే అవకాశం లేదు. అందరూ దొరుకుతారా దొరకరా అనే వేరే చర్చ, కానీ అవినీతి అనివార్యంగా ఉంటుంది. అదే ప్రజలకు అనుభవం. మనం ఏ ఆఫీస్కి వెళ్ళినా సరేను అక్కడ అవినీతి మనకు కనిపిస్తుంది. ఎవరో ఉంటారు నిజంగానే, ఓ 10 మందిలో ఒకడు మంచివాడు ఉంటాడు, వాడు ఉచితంగానే పనిచేసి పెడతాడేమో, కానీ మిగతా వాళ్ళందరూ కూడాను డబ్బును ఆశిస్తారు. అయితే అవినీతి 2 రకాలు. ఎంత పెద్ద కుంభకోణం జరగవచ్చు, కానీ ప్రజల మీద కొన్ని సందర్భాల్లో దాని ప్రభావం నేరుగా ఉండదు. విజయమాల కేసు ఉందనుకోండి, దాని ప్రభావం పెద్దగా జనం మీద ఉండదు, పరోక్షంగా ఉండవచ్చు. విజయమాల పన్ను ఎగవేయటం వల్లనో, బ్యాంకులు మోసం చేయడం వల్లనో, బ్యాంకులు నష్టపోవడం వల్ల దానికోసం ప్రభుత్వం కొన్ని ఉద్దీపన చర్యలు ప్యాకేజీలు ప్రకటించడం ద్వారా, బడ్జెట్లో లోటు ఏర్పడడం ద్వారా, సంక్షేమ పథకాలు తగినంత నిధులు లేకపోవడం వంటి ఒక ఎఫెక్ట్ ఉండవచ్చు. కానీ అది పరోక్ష ప్రభావం. కొన్ని ప్రత్యక్ష ప్రభావాలు ఉంటాయి అవినీతికి. దానిలో ఇసుక లాంటిది ఒకటి. ఇసుక ధర టన్నుకు 100, 200, 300 పెరిగినా సరే ఆ ప్రభావం డైరెక్ట్గా ప్రజల మీద ఉంటుంది. పైగా సరే తర్వాత రేటు తగ్గుతుందేమో అని కన్స్ట్రక్షన్ని వాయిదా వేశాడు అనుకోండి, భవన రంగంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వృత్తి లేకుండా పోతారు. సో ఈ ఎఫెక్ట్ వెంటనే అవినీతి తాలూకు ఎఫెక్ట్ వాళ్ళ మీద వెంటనే పడుతుంది, అప్పుడు వాళ్ళు తిరగబడతారు. ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నది, ఈ రకమైన అవినీతి ఉన్నది. ఏ రేటు ఏ మాట ఎలా చెప్పినప్పుడు కూడా ఆన్లైన్కి దొరుకుతున్న ధరకి పొందన లేదు. దాదాపు 4-5 రేట్లు ఎక్కువగా ఉన్నది ధర. దాన్ని నమ్ముతాడు కానీ ఎవడైనా కానీ ప్రభుత్వ ప్రకటన ఎవడు నమ్మడు. నిజమే, ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ప్రకటించిన దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమ పథకాలను చేపట్టిన మాట వాస్తవం. ఈ మాట కూడా జనమే చెప్తున్నారు. అమ్మ ఒడి లాంటిది రైతు బంధు ఒకర మూలంగా జనానికి మేలు జరుగుతున్నది, అది వాస్తవం. కానీ అట్ ది సేమ్ టైం ఇసుక మూలంగా చాలా నష్టం జరుగుతున్నది. ఒక దశ లాగిపోద్దంటే ఆ సంక్షేమ పథకాల నవరత్నాల ప్రయోజనాలని మించిన కష్టంగా ఇసుక వివాదం మారిపోతుంది.
ఆ పరిస్థితి రాకముందే జగన్ దిద్దుబడి చర్యలు తీసుకోవాలి. నిన్న ఎప్పుడో ఆన్లైన్ మాత్రమే కాకుండా గ్రామ సచివాలయంలోను గ్రామ వాలంటీర్ల ద్వారాను గ్రామ కార్యసిద్ధి ద్వారాను కూడా ఇసుక బుక్ చేసుకోవచ్చని కొన్ని మార్పులు చేశారు. బహుశా దాని ఫలితాలు ఒక వారం పది రోజుల్లో బయటికి వస్తాయి. బాగుంటే అనుకుందాం మనం. ఎందువల్లనంటే సరే టీడీపీ చేసేటువంటి ఆరోపణలు పెడతా, కానీ యాక్చువల్గా నా ఉద్దేశంలో టీడీపీ కూడాను ఇసుక విషయంలో విమర్శలు చేసేటువంటి నైతిక అర్హత కూడా లేదు. ఎందుకంటే టీడీపీ హయాం ఉన్నటువంటి 5 ఏళ్లలో కూడా అనేక ఇసుక స్కామ్లు సాగింది, చాలా దౌర్జన్యకరంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ అలాగే నెల్లూరు జిల్లాలో రాపురా ప్రాంతాల్లో చాలా పెద్ద గొడవలు కొంత కొన్నేసి నెలలు పత్రికల్లో పెద్ద పెద్ద వార్తలుగా సాగి ప్రత్యక్షంగా సీఎంఓ నుండి ఆనాటి అన్నదండలు ఉన్నాయి వాళ్ళకి అని చెప్పేసి కూడా వార్తలు చింతమనేని ప్రభాకర్ కేసు కానీ రాపూర్ కేసులు కానీ చాలా పెద్దగా కాలం సాగింది. సో వాళ్ళ హయాంలో కూడా అదే పని జరిగింది, ఇప్పుడు జరుగుతున్నది. ఇప్పుడు జరగడం అనేది బాధాకరం. ఎందుకంటే సంక్షేమ పథకాలే ప్రధానమని చెప్తున్న ప్రభుత్వ కాలంలో కూడా ఇసుక ఇంత ఖరీదైన వాహనంగాను మా అందని వస్తువుగాను దొరకని వస్తువుగాను మారకూడదు. బ్లాక్లో ఇసుక కొనేటువంటి పరిస్థితి అందరికీ ఉండదు, చాలా కాస్ట్ పెరిగిపోతుంది. మాకు ఒక 500 రూపాయలు వస్తువుకి 1500 రూపాయలు ఇవ్వాలంటే, ఒక బిల్డింగ్ కావాల్సినటువంటి 10-15 ట్రాక్లు కావాలంటే నిర్మాణ యొక్క వ్యయం పెరిగిపోతుంది. సో పోస్ట్ పోన్ చేసుకోవాలనుకుంటాడు. పోస్ట్ పోన్ ఎప్పుడైతే చేశాడో కార్మికుల యొక్క ఉపాధి కోల్పోతారు, అది ప్రభుత్వ వ్యతిరేకంగా మారేటువంటి అవకాశాలు ఉంటాయి. అంచేది ఇప్పటికైనా సరే పకడ్బందీగా చౌక రేటుకే తక్కువ ధరకే అన్ని ఇసుక అందేటట్టుగా చేయటం ప్రభుత్వం యొక్క లక్ష్యంగా ఉండాలి, ప్రధాన కర్తవ్యం ముందు కర్తవ్యంగా కూడా ఉండాలి. ఎందువల్ల ఏంటంటే మనం ఆంధ్రప్రదేశ్ ఒక విధంగా చాలా గిఫ్టెడ్ స్టేట్, అనేక ఏర్లు అనేక నదులు ఉన్నటువంటి రాష్ట్రం. అది ఇసుక చాలా ఎక్కువ దొరుకుతుంది, అనేక రాష్ట్రాల్లో అలా దొరకదు. మన నుండి ఆంధ్రప్రదేశ్లో ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, స్మగిల్ చేస్తున్నారు ఇతర రాష్ట్రాలకి. అనేక రాష్ట్ర పరిస్థితి అలా ఉంటుంది. మనకి అనేక నదులు ఉన్నాయి, ఏర్లు ఉన్నాయి, వాగులు ఉన్నాయి, ఇసుక కావాల్సినంత ఉంది. పైగా ఇక వారం 15 రోజులు మనకి వర్షాకాలం భారీగా మొదలు కాబోతున్నది, దాని ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఈ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది.